వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. సాకులు చెప్పే లక్షణం ఉందా నీకు? సాధారణంగా ఎవరైనా నన్ను ఏమైంది, ఎందుకు ఇంత లేటుగా వచ్చారు అంటే, వస్తున్నాను దారిలో ట్రాఫిక్ ఎక్కువైంది, లేకపోతే వస్తున్నాను వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు అక్కడికి రమ్మన్నారు, ఇది కొందాం అనుకున్నాను కానీ అది చాలా కాస్ట్లీ అయిపోయింది, నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, డబ్బులు ఖర్చు అయిపోయాయి, సడన్గా అదేంటో కంటి నొప్పి పంటి నొప్పి వచ్చేసింది, ఏంటో చేతులు పీకేస్తున్నాయి, నేను హాస్పిటల్లో జాయిన్ అయిపోదాం అనుకున్నాను, ఏదో ఒక సాకులు చెప్పడం మనకి అలవాటు. మీకే కాదండి, నాకు అంతే. సాకులు చెప్తున్నందువలన చాలాసార్లు మనుషులకు సాకులు చెప్పినా ఏదో కొంత నష్టం కలిగితే పోన్లే, మనుషులు బట్టి ఏదో చిన్న పెసర నష్టం కలిగినా పోనీ మనం తట్టుకోవచ్చు, కానీ దేవుని మాట కూడా మనం వినకుండా సాకులు చెప్తుంటాం. నాకు రాదు, నేను చేయలేను, నేను వెళ్ళలేను, నాకు కనబడదు, నేను ఆ భాష చదువుకోలేదు, వాళ్ళందరూ కొత్త మనుషులు, అమ్మో వాళ్ళు ఎదుట వాళ్ళ దృష్టిలో నేను మెడతలా కనబడుతున్నాను, వాళ్ళు నాకన్నా చాలా అజానుభావులు, వాళ్ళు పెద్ద పర్సనాలిటీలు, నాకు బట్టలు లేవు, నా గతంలో నేను ఒట్టినే ఫెయిల్ అయిపోయాను కదా ఎగ్జామ్స్, అందుకే ఈ పరీక్ష నేను రాయలేను, రకరకాల సాకులు చెబుతూ దేవుని సంకల్పాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నవాణ్ణి. దేవుని బిడ్డలారా, మోషే దేవుని చేత పిలువబడినవాడు, దేవుడు తనతో మాట్లాడి తనతో చెప్పారు, నువ్వు వెళ్ళాలి మోషే, నా పక్షాన నా ప్రజలతో నువ్వు మాట్లాడాలి అని చెప్పారు. చెప్తే మోషే ఏం చేశాడంటే, నిర్గమకాండం 4:10 ప్రభా, మునిపైనను నీవు నాతో మాట్లాడినప్పుడు నుండైనను నేను మాట నేర్పరిని కాదు. నంబర్ 1, నేను మాట నేర్పరిని కాదు. 2 ఏమంటాడంటే, నోటి మాంద్యము గలవాడును, నాలుక మాంద్యము గలవాడును. 3 సాకులు. 1, నా గతములో నేను ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. 2, నువ్వు నాతో మాట్లాడేవే, అప్పటి నుండి కూడా నేను మాటలో మాట్లాడలేని వాడిని. 3, నా నోటి మాంద్యము, నా నాలుక మాంద్యము. ఐఎమ్ నాట్ ఎలోక్వెంట్, ఏ భాష మీద ప్రావీణ్యత లేని వాడిని. దేవుని బిడ్డలారా, దేవుడు మోషే భవిష్యత్తును మార్చాలనుకుంటున్నాడు. అంటే గాడ్ వాంటెడ్ టు చేంజ్ ద డెస్టినీ ఆఫ్ మోసెస్. తద్వారా ఇజ్రాయేల్ ప్రజలు భవిష్యత్తు అందరిది మార్చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళందరి భవిష్యత్తు మారాలంటే మోషే భవిష్యత్తు ముందు మారాలి. వారందరి భవిష్యత్తు, ప్రజలందరి భవిష్యత్తు, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని అనాథ సంకల్పము దేవుని ప్రజల పట్ల నెరవేరాలంటే మోషే ఒప్పుకోవాలి దేవుని మాట వినటానికి. అలాగే నీ కుటుంబ భవిష్యత్తు మారాలంటే నువ్వు మారాలి ఫస్ట్. నీ మీద ఆధారపడి నీ వంశాలన్నీ మారిపోవాలంటే ముందు నువ్వు ఒప్పుకోవాలి. కానీ మోషే అంటాడు, నేనేం మాట్లాడగలను, నేనేం వెళ్ళగలను, దేవుడు భవిష్యత్తులు మార్చగలడు అని మనము నమ్మి మనము దేవుని మాటకు లోబడాలి. అంతే, మోషేకి తన బలహీనత చాలా బలమైనది అనుకుంటున్నాడు. ఏంటి మోషే తనకు కలుగున్నటువంటి బలహీనత అంటే, నోటి మాంద్యము గలవాడు అన్నాడు కదా, అంటే
మాటలలో నేర్పర్ని కాదు అంటున్నాడు కదా. ఆ మాటలలో నేర్పర్ని కాదు అన్నటువంటి ఆ తనకున్నటువంటి ఆ తలంపు తనకి చాలా పెద్దగా కనబడుతుంది. తన బలహీనత దేవుని మాట కన్నా దేవుని ప్రణాళిక కన్నా గొప్పదనుకుంటున్నాడు. నువ్వు అలాగే నీ ఎదుటున్నటువంటి సమస్య చాలా పెద్దది అనుకుంటున్నావు. నీ చేతకానితనం చాలా పెద్దది చాలా గొప్పది అనుకుంటున్నావు. నా కళ్ళు కనిపించకపోవటం చాలా పెద్దది అనుకుంటున్నాను. ఒక భక్తురాలు చాలా మంచి విశ్వాసం ఆవిడ నెక్ డౌన్ నుండి అంటే పీక దగ్గర నుండి క్రిందకి పెరాలసిస్ వచ్చేసింది, కదలలేదు. ఏది చెయ్యాలన్నా ఏది చేసినా మంచం మీద. ఇంకా ఆవిడకి ఏం నిరీక్షణ ఉంటుంది చెప్పండి? ఏం చేయగలదు, ఎక్కడికి వెళ్ళగలదు? అద్భుతంగా రాసినటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఆవిడ. దేవుని బిడ్డలారా, ఆ పుస్తకాలు డిక్టేట్ చేసేది పక్కన టైప్ రైటర్ పెట్టుకునే ఒక సహకారి టైప్ చేసేవారు. ఆ పుస్తకాలు కోట్ల కోట్ల మంది చదివారు. ఇప్పటికీ కూడా ఎంత ఆదరణ కలుగు చేస్తాయో. తర్వాత చనిపోయింది, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. దేవుడు ఆవిడ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశము నెరవేర్చేశారు. అందుకే దేవుని బిడ్డలారా, మోషే బలహీనత గొప్పది కాదు. గొప్పది ఏంటంటే, గొప్పవాడు ఎవరంటే దేవుడు. ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక గొప్పదే. దేవుడు గొప్ప దేవుడు అండి. అందుకే చాలా మార్లు నీ భవిష్యత్తు మారాలంటే, నీ పిల్లల భవిష్యత్తు మారాలంటే, నీ భార్య భవిష్యత్తు మారాలంటే, నీ భర్త భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు, లేకపోతే నీ వంశాల భవిష్యత్తు మారాలంటే ముందు నువ్వు మారాలి. నువ్వు మారాలంటే నువ్వు ఒప్పుకోవాలి. విల్ యూ బిలీవ్ గాడ్స్ వర్డ్? దేవుని మాట నువ్వు ఆలకిస్తావా ఈరోజు? నీకున్నటువంటి అనుభవం, నువ్వు కట్టుకున్నటువంటి గాలిమేళ్ళన్నీ కూలిపోయాయి కనుక నాకు కుదరదు, నాకు రాదు, నేను చేయలేను అనుకుంటున్నావు. గాడ్ విల్ డెఫినెట్లీ టేక్ యూ ప్లేసెస్. నిన్ను నూతనమైన స్థలములలోకి తీసుకువెళ్తారు. ఎస్, స్పెసిఫికలీ ప్రత్యేకంగా దేవుడు నాకు దర్శనంలో చూపిస్తున్నారు కొందరిని తీసుకువెళ్ళబోతున్నారని. నీ పాస్ట్ ఫెయిల్యూర్స్ని నిన్ను వెనక్కి మేకులతో కొట్టేసి ఆ తాళ్ళుతో కట్టేనివ్వకు. నో, యు ఆర్ బీయింగ్ సెట్ ఫ్రీ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో దేవుడు నిన్ను విడుదల చేస్తున్నారు, విడిపిస్తున్నారు. హీఈస్ డెలివరింగ్ యూ. అందుకే ద డెస్టినీ చేంజర్ ఇస్ హియర్. భవిష్యత్తులను మార్చగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. నీ గమ్యాన్ని మార్చగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరేంటంటే యేసు ప్రభుల వారు, యేసు క్రీస్తు వారు. ఆయన ఆశ్రయించు, నీ భవిష్యత్తును మారుస్తాడు. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంత శ్రేష్టమైన దేవుడివి, ఎంత అద్భుతమైన దేవుడివి. ఏ భవిష్యత్తు లేదు, ఏ మంచి లేదు. మేము ఎక్కడికి వెళ్ళలేము, చతికిల్లి పడిపోయి ఎందుకు వచ్చిన బ్రతుకు, ఏం చేస్తాం, ఇంతే మా బ్రతుకు అనుకున్నటువంటి వారికి గొప్ప వెలుగు కలుగును గాక. నీ వెలుగుతో ప్రభా నాలాంటి వాణ్ణి లేపావు. నన్ను వాడుకోగలిగినటువంటి దేవుడు అయితే ఎవరినైనా నువ్వు వాడుకుంటావు. నీ బిడ్డల భవిష్యత్తును మార్చమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.